కర్ణాటక ఫలితాల మీద సపోర్ట్ చేయలే రిజలర్ల ఆందోళన మీద కూడా సపోర్ట్ చేయలే రైలు ప్రమాదం మీద విమర్శలు వెల్లువెత్తినా ఎంతమంది ఏం మాట్లాడుకున్నా దాని మీద కూడా సైలెంట్గానే ఉన్నాడు రెండు వేల నోట్లు రద్దు మీద వచ్చిన కౌంటర్లకు నో రెస్పాన్సు ఇది ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ పరిస్థితి ఆయనలా మునుపటి ఉత్సాహం లేదు అస్సలు కనబడతలేదు చీటికి మాటికి మీడియా ముందటి కచ్చి హడావిడి చేసే మోదీ సారు అప్పట్లేక జోరు చూపిత్తలేడు విమర్శలు అంటే ఎంతగానం దిట్టినా కూడా మౌనం విడటంలే అంటే మౌనం విడిచిపెట్టి ఒక్క మాట కూడా మాట్లాడతలేడు ఒకటి రెండు గాదుల్లో చాలా సందర్భాలల్లా మోడీ రియాక్షన్ ఎట్లుంటుందో ఆయన ఏం మాట్లాడతాడో అని అనుకున్న సామాన్య ప్రజలు కూడా ఏదైనా గంతెత్తి ఏదైనా ఏదైనా మీద వానబడ్డ ట్టే ఉంటుంది అస్సలు స్పందించడు అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది పెద్ద నోట్ల రద్దు విషయంలో అంత హడావిడి చేసి నానా హంగామా చేసి చరిత్రను తిరగరాసిన నేతగా బిల్డప్ ఇచ్చిన మోదీ రెండు వేల నోటు వెనక్కి తీసుకునే విషయంలో అంత ఆర్బీఐకి ఇచ్చిపెట్టిండు ఈ పెద్ద నోట్ల రద్దు మీద కనీసం తన అభిప్రాయం ఏంటిది అనేది కూడా బయటికి రానియలే కర్ణాటక పరాజయం అంటే బీజేపీ కర్ణాటకలో ఓడిపోయింది కదనుల ఇక దాని మీద కూడా అసలు బీజేపీ పార్టీ గుంబనంగా ఉందంటే సప్పుడు చేయలే మెసలలేదు కదలలేదు ఎవ్వలేమన్నా కూడా సప్పుడు చేయలే నోరుప్పలే కాంగ్రెస్ను విజేతగా గుర్తించడానికి కూడా మోదీ ఇష్టవల్లే స్థానిక బీజేపీ నేతలు మాత్రం కాంగ్రెస్ సర్కారు మూడు నెలల ముచ్చటేనంటూ శాపనార్థాలు పెడుతుర్రు కానీ అధినాయకత్వం అందులోనూ మోదీ తనదైన శైలిలో విశ్లేషణ ఇవ్వకపోవడం విశేషం అంటే దీని మీద ఏ ముచ్చట మాట్లాడకపోవడం మనము గమనించాల్సిన విషయం అని చెప్పుకొస్తురు రైల్వే వ్యవస్థకు కవచ కుండలాలు అమర్చామంటూ కొత్త టెక్నాలజీ అంటూ ప్రచారం చేసుకున్న మోదీ వందే భారత్ రైళ్లకు పచ్చ జెండాలు ఊపడానికి ఇష్టపడే మోడీ కోరమండలు ప్రమాదం జరిగితే పరామర్శకు వెళ్ళిరు కానీ పరామర్శించడానికి పోయినరు రైల్వేపై వస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇయ్యలే ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానమే లేదు అసలు ఇది ఎందుకు జరిగింది అనే విషయంలో కూడా ఆరా తీయలే సమాధానం చెప్పలే ఇక ఇది ఇట్లుండగా కుట్రకోణం అంటే సిబిఐ ఎంక్వైరీతో అసలు విషయం పక్కదారి పట్టిందనే ఆరోపణలు కూడా మొదలైనవి ఇక అసలు పక్కకు పెట్టి ఇంకో దాని మీద పడుతుర్రు అనే ముచ్చట కూడా వినబడుతుంది ఇక ఇవన్నీ రాజకీయ విమర్శలే అనుకుందాం కనీసము భారత రిజర్వ్ల సమస్య పైన కూడా అంటే రెజలర్లు ఆందోళన చేసినా కూడా మోడీ దాని గురించి కూడా పట్టించుకోలే ఏం మాట్లాడలే ఆ విషయం పైన ఎంతోమంది ఆడపిల్లలు ఆడ ధర్నా చేసినప్పటికి కూడా వాళ్ళ బాధలు చెప్పుకున్నా కూడా దాని మీద కూడా స్పందించకపోవడం వింత విడ్డూరం పథకాలు తెచ్చినప్పుడు మాత్రం భరతమాత బిడ్డలని మురిసిపోయిన్రు సమస్య వస్తే ఆ సమస్యకు కారణం బీజేపీ ఎంపీ అని తేలితే మాత్రం ప్రధాని ఇన్ని రోజులు అసలు స్పందించకపోవడం ఈ ముచ్చడ మీద ఒక్క ముచ్చడ కూడా మాట్లాడకపోవడం విశేషం అసలు మోదీ వ్యూహం ఏంటి అసలు ఆయన ప్లాన్ ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల విషయంలో దేశవ్యాప్త వ్యతిరేకతను ఆయన ముందుగానే అంచనా చేసిండా లేక స్పందనతోని మరిన్ని కొత్త సమస్యలు వస్తాయని గ్రహించిండా ఏమో ఇక ఆయన ఎక్కువ తెలియాలి